हाय अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल इवाला वैलेंटाइन्स डे स्पेशल गा मिल्क पुडिंग चेसी चूपिंचबोतुन्नानु इदी चाला सॉफ्ट गा चाला सिंपल गा उंटुंदंडी रेसिपी कूडा अंदरू ट्राई चेयंडी नोट्लो वेसुकुंटे करिगिपोतुंदी अंत बागुंटुंदी इदी सो दीनिकी मेन इंग्रीडियंट वच्चेसी जेलटिन अंडी दीनी अगर अगर अनि कूडा अंटारु सो इदी 50 ग्राम्स पैकेट नेनु तीसुकुन्नानु దీని కాస్ట్ వచ్చేసి 70 రూపాయస్ చూడండి అన్ని సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటుంది సో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది ఈ రెసిపీ చేసుకోవడానికి దీని టెక్స్చర్ చూడండి ఇలా జూమ్ చేసి మీకు చూపిస్తాను ఇలా చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఉంటాయి అన్నమాట సో ఇది నేను ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకుని ఒక 1/2 కప్ వాటర్ వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకుని 2 కప్స్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని కాచుకోవాలి పాలు కాగేటప్పుడు 1/2 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకుని చక్కగా కలిసేంత వరకు కలుపుకొని పాలు మరిగించుకోవాలి ఇలా పాలు మరుగుతున్న టైం లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి సో చక్కగా పాలు మరిగిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న జిలేటిన్ మిక్చర్ వేసుకుని ఒక 2 నిమిషస్ చక్కగా అంత మిక్స్ అయిపోయేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నీటిగా కడిగి పెట్టుకున్న ఇలాంటి గ్లాస్ బౌల్ ఒకటి తీసుకుని మనం ఇప్పుడు బాయిల్ చేసిన మిల్క్ అంతా ఉంది కదా అది ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత సైడ్స్ కి ఏమైనా ఎయిర్ గ్యాప్స్ గాని బబుల్స్ గాని ఉంటే అవి లేకుండా చూసుకోవాలి సో ఇలా వేసుకున్న బౌల్ ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు బయట ఉంచి కనీసం 3 టు 4 అవర్స్ మనం ఫ్రిజ్ లో పెట్టుకొని కూల్ చేసుకోవాలి సో ల 3 టు 4 అవర్స్ నేను ఫ్రిజ్ లో పెట్టుకున్నా చూడండి చక్కగా గట్టిగా మనకి జున్ను లాగా అయిపోతుందన్నమాట సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ జిలేటిన్ తీసుకుని 1/2 కప్ వాటర్ వేసుకుని చక్కగా కలుపుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకుని 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుని 1/2 కప్ షుగర్ కూడా వేసుకుని చక్కగా వాటర్ షుగర్ అంతా కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి తర్వాత ఇందులో రెడ్ కలర్ వేసుకోవాలి ఒక 1/2 టీ స్పూన్ వాలెంటైన్స్ డే కదా నేను రెడ్ కలర్ వేసుకున్నాను లేదా మీ ఇష్టమైన కలర్ కూడా వేసుకోవచ్చు చక్కగా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న జిలేటిన్ మిక్చర్ మొత్తం వేసేసుకోవాలి ఒక 2 నిమిషస్ అంతా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా వైట్ పుడ్డింగ్ చేసిన బౌల్ లోనే ఈ రెడ్ కలర్ లిక్విడ్ కూడా వేసుకోవాలి మెల్లిగా స్పూన్ తో వేసుకోవాలి నేను ఫుడ్ కలర్ పెద్దగా ప్రిఫర్ చేయనండి అందుకనే రెడ్ కలర్ లైట్ గా వేసుకున్నాను సో ఆరెంజ్ వచ్చేసింది బట్ కొంచెం కాస్త ఎక్కువ వేసుకుంటే మంచి రెడ్ కలర్ వస్తుంది కలర్ కేక్ ఇలా రెడ్ లిక్విడ్ మొత్తం వేసుకున్న తర్వాత మనం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకుని కనీసం 3 టు 4 అవర్స్ ఫ్రిజ్ లో పెట్టుకోవాలి ఓవర్ నైట్ కనుక పెట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్ గా అవుతుంది సో 3 టు 4 అవర్స్ అయిపోయిన తర్వాత చూసారా ఇలా చక్కగా పుడ్డింగ్ రెడీ అయిపోతుంది సో ఇప్పుడు నేను సైడ్స్ కి కాస్త లూజ్ చేసుకుని ఒక ప్లేట్ లో అన్మోల్డ్ చేసుకుంటాను సో ఇలా సైజ్ కొంచెం లూజ్ చేసుకుంటే మనకి ఈజీగా ప్లేట్ లోకి అన్మోల్డ్ చేసుకోవచ్చు
సో ఇప్పుడు నేను సైడ్స్ అంతా లూజ్ చేసేసుకున్నాను. ఇలా ప్లేట్లోకి ఒక అన్మోల్డ్ చేసుకుని మీకు చూపిస్తాను. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, నేను మీకు కట్ చేసి చూపిస్తాను. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఒకవేళ మీకు రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.